నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ అంటే ఎవరు? 60 అంతకంటే ఎక్కువ సంవత్సరాలున్న స్త్రీ కాని పురుషుడుగా. వీళ్ళకి కొన్ని హక్కులు ఇస్తూ 2007లో భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టాన్ని ఏమంటారంటే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007. దీనిలో చాలా మట్టుకు గౌరవంగా సీనియర్ సిటిజన్స్ని చూడాలని, తర్వాత సీనియర్ సిటిజన్స్ని ఇబ్బందుల పాలు చేయకుండా ఉండాలని, సీనియర్ సిటిజన్స్ యొక్క ఆస్తిని కాపాడాలని, వాళ్ళ గౌరవాన్ని కాపాడాలని, వాళ్ళ పూర్తి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళని సద్వినియోగపరచుకునేటట్టు ఉండాలని, ఇలాంటి వాటిని ముఖ్య ఉద్దేశంతో ఈ చట్టం ప్రవేశపెట్టబడడం జరిగింది ఆ రోజు. దీంట్లో ఏంటంటే, ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ని వాళ్ళ పేరు మీద ఉండే స్థిరాస్తి, ముఖ్యంగా ఏదో మాటలు చేసి వాళ్ళ పేరు మీద రాయించుకోవడము, వాళ్ళ పేరు మీద గిఫ్ట్ డీడ్గా రాయించిన తర్వాత వాళ్ళని నెగ్లెక్ట్ చేయడము, నానా దుర్భాషలు ఆడము, తిండి పెట్టకపోవడము, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వకపోవడము, నానా హింసకి గురి చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నిరోధించడానికే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పబడుతోంది. దీంట్లో మిత్రులారా, ఒకవేళ ఎవరైనా సీనియర్ సిటిజను కొడుకు కానీ కూతురికి కానీ అల్లుడికి కానీ మేనకోడలకు కానీ ఎవరికైనా సరే తన స్థిరాస్తి గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన తర్వాత వాళ్ళు సరిగా చూడకపోతే క్యాన్సిల్ చేయొచ్చా? ఈ చట్టం ప్రకారం క్యాన్సిల్ చేయొచ్చనే చెప్తోంది. వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. వీళ్ళకి ఇక్కడ ఇది సివిల్ కోర్టుల లాగా లేదు. ఇక్కడ సివిల్ కోర్టులో ఏదైనా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేయాలి అనుకుంటే సూట్ ఫర్ క్యాన్సిలేషన్ వేయాలి, దానికి తగిన కోర్టు ఫీజు కట్టాలి. దాదాపు ఒక 5 నుంచి 7 ఏళ్ళ దాకా కింద కోర్టులో తిరగాల్సి వస్తుంది. ఫస్ట్ అప్పీల్లో 5-6 ఏళ్ళు తిరగాలి. సెకండ్ అప్పీల్ ఏదైనా ఫైల్ చేస్తే దాంట్లో కొనాలి. కనీసం ఈ వృద్ధులు బతుకుతాడా లేదా కూడా తెలియదు. ఇవన్నీ నివారించడానికి ఈ చట్టం చాలా బాగా ఉపయోగపడుతోంది. ఇందులో ఏంటంటే, ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము సీనియర్ సిటిజన్స్ని కాపాడడానికి, సీనియర్ సిటిజన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, సీనియర్ సిటిజన్స్ ఏ విధంగా భంగపడకుండా వాళ్ళని అసౌకర్యానికి గురి చేయకుండా సంఘం సమాజంలో గౌరవంగా తలెత్తుకుని తిరిగేటట్టుగా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మీకు తెలుసు, సీనియర్ సిటిజన్స్ సంపాదించుకున్న ఆస్తిలో వీళ్ళు కూడా ఉంటుంటారు. పిల్లలు ఉంటే ఉన్నారు, సరే పర్వాలేదు, గౌరవంగా చూస్తే ఇంకా ఆనందమే. కానీ గౌరవంగా చూడకపోగా వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేయడము, వాళ్ళని కనీసము తిండికి కూడా సహాయం చేయకపోవడము, వీళ్ళు పెన్షన్ ఉంటే ఆ పెన్షన్ కొట్టేయడము, అది కాకుండా వీళ్ళు ఎక్కడైనా దాచుకుంటే వాళ్ళని హెరాస్ చేయడము, వీళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయడము, ఇవన్నిటిని నివారించడానికే ఈ చట్టం ముందుకు రావడం జరిగింది. ఈ చట్టం ఎక్కడ అమలు పరుస్తారు? ప్రతి డిస్ట్రిక్ట్లోని ఒక ట్రిబ్యునల్నే ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ అంటే సివిల్ కోర్టులో కాదు, ఇది ఆర్డీఓ, కన్సర్న్డ్ ఆర్డీఓనే దీని ట్రిబ్యునల్ చైర్మన్. దీంట్లో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా పిల్లలు నెగ్లెక్ట్ చేస్తే ఈ సీనియర్ సిటిజన్తో తమంత తాము బతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం ఈ చట్టం చెప్తోంది. ఇంతకుముందు ఏంటంటే కేవలం 10,000 వరకే ఉండేది, ఇప్పుడు అది లేదు, ఆ క్యాప్ తీసేశారు. అన్లిమిటెడ్ 30,000-40,000 దాకా కూడా పిల్లల దగ్గర నుంచి క్లెయిమ్ చేసే అవకాశం కల్పించింది అమెండెడ్ చట్టం. అదేవిధంగా ఒకవేళ పిల్లలు బలవంతంగా ఇంట్లో ఉండి ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతుంటే ఈ చట్ట ప్రకారము కన్సర్న్ ట్రిబ్యునల్లోని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని ఎల్లగొడతారు. ఇదే ఇలాగే బాంబే హైకోర్టులో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. బాంబే హైకోర్టు, ఆ హైకోర్టు కేసు వివరాలు ఏంటంటే, కొడుకు కోడలు తల్లిదండ్రి ఇంట్లో ఉంటూ నానా కష్టాలు పెడుతూ ఇల్లు ఖాళీ చేయకుండా కనీసం అద్దెకిస్తానంటే వాళ్ళని రానియకుండా ఇబ్బందులు పడితే సదరు సీనియర్ సిటిజన్స్ కన్సర్న్ ట్రిబ్యునల్ ఆర్డీఓ దగ్గర అప్రోచ్ అవ్వడం,
ఆర్డిఓ వీళ్ళకి ఫేవర్ గా ఇవ్వడం, దాని మీద అప్పీల్ లేదు కాబట్టి రిట్ వేయడం జరిగింది. సదర్ బాంబే హైకోర్టులో బాంబే హైకోర్టు వాళ్ళు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ పిల్లలు చేస్తున్న తప్పు ఇమీడియట్ గా 10 రోజుల లోపల ఖాళీ చేసి వేకెంట్ పొజిషన్ ఇవ్వాలి, ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసినందుకు కాంపెన్సేషన్ గా కూడా కట్ ఇవ్వాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఛత్తీస్గఢ్ హైకోర్టు కూడా ఇదే తరహాలో జడ్జిమెంట్ ఇచ్చారు. అదేవిధంగా పంజాబ్ అండ్ హర్యానా కోర్టు, ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే సీనియర్ సిటిజన్స్ సమర్థిస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి యంగ్స్టర్స్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కూడా ఒకప్పుడు సీనియర్ సిటిజన్స్ అవుతారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఇంకా 30, 40, 50లో ఉండరు, 60కి వస్తారు కదా, సీనియర్ సిటిజన్స్ అవుతారు కదా. ఇప్పుడు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారో రేపు పొద్దున వాళ్ళు బాధపడరా, బాధలు పడి వాళ్ళ కష్టాలు ఫేస్ చేయరా. అందుకని వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు సవ్యంగా చక్కగా కాపాడుకుంటూ వాళ్ళ స్నేహపూర్వకంగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళు ఏమైనా 1000 కిలోలు అన్నం తింటారా, 100 కిలోలు అన్నం తింటారా, ఒక పూట అన్నం తింటారు, వాళ్ళకి మీరు మీకు మీ ఆస్తులు ఇచ్చేస్తారా, మీ బట్టలు ఇచ్చేయమంటారా, మీ కార్లు ఇచ్చేయమంటారా, కేవలం వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రేమ, నవ్వుతూ మాట్లాడడం, వాళ్ళకి ఇంత తిండి పెట్టండి, చక్కగా మమ్మల్ని మనుషులుగా గౌరవించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా ఇవ్వడానికి మీకు ఇబ్బందా? ఇది చాలా అన్యాయం. కాబట్టి ఈ సీనియర్ సిటిజన్స్ యొక్క వెల్ఫేర్ యాక్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది దేశంలో. కాబట్టి ఈ యంగ్స్టర్స్ కూడా చాలా జాగ్రత్త పడాలి, ఎందుకంటే వాళ్ళకి అగ్నెస్ట్గానే జడ్జిమెంట్. ఇంతకు ముందు ఏంటంటే అమెండెడ్ యాక్ట్ కంటే ముందు ఇందులో పిల్లలకి అప్పీల్ చేసే ప్రొవిజన్ లేదు. ఏదైనా ట్రిబ్యునల్ వాళ్ళకి అగ్నెస్ట్గా ఆర్డర్ ఇస్తే అప్పీల్ లేదు, వాళ్ళు రిట్ల కిందనే హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏదైతే తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల మీద అప్పీల్కి కలెక్టరేట్లో ఫైల్ చేయగలుగుతారో పిల్లలకి కూడా అప్పీల్ ప్రొవిజన్ పెట్టుకుంటూ అమెండ్ చేశారు. అదేవిధంగా ఇంతకుముందు సీలింగు క్యాప్ 10,000 మెయింటెనెన్స్ ఉండేది, అది పెంచుతూ 30,000కి చేసింది సెంట్రల్ గవర్నమెంటు. కాబట్టి పిల్లల యొక్క ముఖ్య బాధ్యత తల్లిదండ్రులను సంరక్షించడము, వాళ్ళకింత తిండి పెట్టి ఆరోగ్యం ఉండేటట్టు చూడాలి. కాబట్టి ఈ చట్టం అసలు మీ బాధ్యత చట్టం చెప్పడం ఏంటండి, మీ బాధ్యత మీకు తెలీదా? అల్లారు ముద్దుగా వాళ్ళ తల్లిదండ్రులు తినకుండా మిమ్మల్ని పెంచారే, వాళ్ళని మీరు చూడలేరా? పెళ్ళైపోయిన తర్వాత తల్లిదండ్రులు చచ్చిపోవాలా? వాళ్ళు మీరు కూడా ఒకప్పుడు వృద్ధులు అవుతారు కదా, అప్పుడు కూడా మీ పిల్లలు ఇలా అనుకుంటే ఏమవుతుంది? కాబట్టి దయచేసి పిల్లలు కూడా ఒక్కటి ఆలోచించాలి, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు మీ బంగార భవిష్యత్తు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మన సమాజంలో ఒక సంపద. వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో ఎంత ఎక్స్పీరియన్స్తో ఉంటారో వాళ్ళ అడుగుజాడల్లో మీరు నడిస్తే మీ భవిష్యత్తు ఇంకా ఎంత ముందుకెళ్తుంది, అది ఎందుకు ఆలోచించరు? మీరు ఒక సీనియర్ సిటిజన్స్ తల్లిదండ్రి ముసలాళ్ళు అయిపోయారని వాళ్ళని హింసించడము, తిట్టడము, దండించడము, నానా ఇబ్బందులకి గురి చేయడము, వాళ్ళ పెన్షన్లు మీరు తీసేసుకోవడము, ఇంట్లోంచి పంపించేయడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళకి తిండి పెట్టకపోవడము, వాళ్ళకి షెల్టర్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేయడము, ఇవన్నీ ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ఈ అన్ని జడ్జిమెంట్లు పిల్లలకి అగ్నిష్టగానే వస్తున్నాయి. కాబట్టి మీరు కోర్టు దాకా వెళ్లకుండా, ఒకరితో మీరు చెప్పించుకోకుండా, మీ పిల్లలు రేపు పొద్దున్న మిమ్మల్ని చూడాలి అనుకుంటే మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని అదేవిధంగా చూడాలి. లేకపోతే సైన్స్ ఇది, మీరు మీ తల్లిదండ్రుని నెగ్లెక్ట్ చేస్తే మీ పిల్లలు రేపు పొద్దున్న మిమ్మల్ని కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశం చాలా ఉంది. కొంతమంది మొండి పిల్లలు ఉంటారు, వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి, సీనియర్ సిటిజన్స్ ఇంకా బతకడానికి వీల్లేదా, చచ్చిపోవాలా, ఇంకా బతకద్దా మేము, అలాగేనా? మేము అలాగే అనుకుంటే సీనియర్ సిటిజన్స్ మీరు ఇంత ఇంత చదువులు చదివేవారు కాదు, ఇంత పెద్ద పొజిషన్లోకి వచ్చేవారు కాదు, తల్లిదండ్రి అన్నం లేకుండా సగం అన్నం తింటూ వాళ్ళ సుఖాలను త్యాగం చేసుకుంటూ మిమ్మల్ని పైకి తీసుకొచ్చారే, వాళ్ళని మీరు కంటికి రెప్పలాగా చూడలేరా, ఇంత అన్నం పెట్టలేరా, ఆ మర్యాదగా చూడలేరా? కాబట్టి నా రిక్వెస్ట్ చట్టం చెప్తుందో కోర్టులు చెప్తున్నాయో పోలీసులు చెప్తున్నారో అని కాకుండా మీరు కూడా మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఆశీర్వదించడానికి మీకు పెద్దలు ఉన్నారు మీ ముందు, వాళ్ళే పోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు? ఇంకొకటి, ఈ అమెండెడ్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఈవెన్ డిఫరెంట్ డిఫరెంట్ హైకోర్టు జడ్జిమెంట్లు కూడా, ఢిల్లీ హైకోర్టు ఏమిచ్చింది ఈ మధ్య, కన్సర్న్ పోలీస్ స్టేషన్లోని ఎవరైతే వృద్ధ దంపతులు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ స్టేషన్కి
క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. వాళ్ళ ఇంట్లకు ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పిల్లలతో ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా మంత్లీ రిపోర్ట్ పంపిమని కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎంతున్నా కూడా పిల్లలు కూడా మీ మనసులో ఉండాలి. ఎవరో చెప్తే నేను చేస్తాను, చట్టం చెప్తే నేను చేస్తాను, కోర్టులు చెప్తే కాబట్టి నేను చేస్తాను అని కాకుండా మీరు కూడా రేపు పొద్దున్న తల్లిదండ్రి అవుతారు, మీరు కూడా వృద్ధాప్యంలోకి వస్తారు. కాబట్టి మీ పిల్లలు నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి మీ తల్లిదండ్రులు మీరు నెగ్లెక్ట్ చేయకుండా హ్యాపీగా సంతోషంగా మర్యాదపూర్వకంగా ఉండండి ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.